నమస్తే మీ ఇంట్లో పూజ సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం బాగుంది ఆర్థికపరమైన విషయాల్లో ఏర్పడే చిక్కులు తొలిగిపోతాయి కఠినమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరి మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్స్ పెండింగ్లో ఉంటాయి చేతికి రావు అందువల్ల కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది పూజలు పునస్కారాల్లో సుమంగళి పసుపుని వాడండి శుభప్రదం అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం కొంత కష్టకాలంగా గోచరిస్తుంది ఇంటర్వ్యూలలో ప్రతిభావ పాట వాళ్ళు ఎంతగా చూపించినప్పటికీ సెలెక్ట్ కానటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరో ప్రయత్నలో మీరు విజయం సాధించగలుగుతారు వివాహ శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల గురించి గట్టిగా ఆలోచిస్తారు మనోవేదన కలుగుతుంది ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు అయినా సరే ఆ సంబంధాన్ని కుదుర్చుకొని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యతని తీర్చుకోగలిగామనేటువంటి సంతృప్తి కలుగుతుంది కుటుంబ అవసరాల కోసం సంతాన అవసరాల కోసం శుభకార్యాల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది తప్పకుండా సహాయం చేస్తామని చెప్పని మాట ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట తప్పడం అనేది జరుగుతుంది వాళ్ళు మొహం చూపించడం కూడా మానేస్తారు కనిపిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడని ఇలాంటి తోట ఇన్నాళ్ళు నేను స్నేహం చేసింది వీళ్ళ ఉన్నతిగా నేను కష్టపడింది అని మీరు ఎంతగానో బాధపడతారు మీరు బాధపడ అసలే ఇబ్బంది ఇది ఇబ్బందిగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా పలానా వాడి సాయం చేసి ఎత్తున మేము ఆ రోజు చెప్పాం వాడు మంచివాడు కాదని అని ఇంట్లో వాళ్ళు తెప్పిళ్ళు కూడాను ప్రారంభమవుతాయి ఏది ఏమైనప్పుడు కూడాను అన్నిటి ఓర్పుగా భరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు మెడిటేషన్ వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకున్నప్పుడు కూడాను పరిస్థితులు అందుకు అనుకూలించవు అయినప్పుడు కూడాను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు తగినటువంటి భయం అనేది మీ మనసులో ఉంటుంది ప్రతి విషయంలో కూడాను ఆచిదూచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు కానీ ఎవరో ఒకళ్ళ మీద అతిగా ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం మీరు బయటికి రాలేదు మీరు సొంతంగా చేసుకునే కార్యక్రమాలకి ఎవరి తోడు లేనటువంటి కార్యక్రమాలకు కూడాను ఎవరో ఒకరిని పక్కన పెట్టుకొని వెళ్ళటం లేకపోతే ఎవరో ఒకరికి భాగం వేయటం అంత సమిష్టిగా చేయటం ఈ రకంగా చేస్తారు ఇందువల్ల మీ శ్రమ మీ పలుకుబడి మీ తెలివితేటలు పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ వాళ్ళ వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు సోమరు పని పాట తెలియని వాళ్ళకి మీరు అనవసరంగా లాభాలు పంచివాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంది మానసిక సంతోషం కలుగుతుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది మరొకరి సంపాదన పెరుగుతుంది ఏది ఏమైనా వేండిళ్ళకి సన్నీళ్ళంటూ కొంత ఉపశమనం అనేది కలుగుతుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఉంటుందా లేదా అసలు ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఆలోచన కొంతమంది కలుపుతాయి కొంతమందికి కలుగుతాయి ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి మీరు దొంగ స్వామీజీని నమ్ముకొని మోసపోయే పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఒక అవకాశం పోతే నాలుగు అవకాశాలు మీకు కలిసి వస్తాయి మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు అయితే రెండు వేల పదిహేడు జనవరి నుంచి మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమవుతుంది కనుక ఈలోపే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటే వాటిని పూర్తి చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన మోకాళ్ళ నొప్పులు కానివ్వండి జుట్టు రాలిపోవటం కానివ్వండి ఇలాంటి సంఘటనలు సంభవించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను శనేశ్వర స్వామివారి ప్రార్థన చేసుకోండి కాలబైర వాస్తకాన్ని చదువుకోండి అష్టములుగా తేలంతో మీ ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా గడపలకి సుమంగళి పసుపు రాయటం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ పూజలు పునస్కారాల్లో ఈ సుమంగళి పసుపుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందులో తెల్ల ఇస్తని వేరు కలుస్తుంది అదే ఈ పసుపు యొక్క ప్రత్యేకత కనుక ప్రతి విషయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని వాడుకొని తద్వారా మంచి ఫలితాలు పొందటమే మానవుడు తెలివిగా చేయాల్సినటువంటి పని అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి మీ కోరికలు కానివ్వండి వీసా కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానివ్వండి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ లాభించే పరిస్థితిగానే ఈ వారం గోచరిస్తుంది మనశ్శాంతి ఏర్పడుతుంది ముఖ్యమైన సమస్యలకి వారాంతంలో కొంత పరిష్కార మార్గాలు లభిస్తాయి మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఈ మకర రాశి వారికి లైట్ బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి